హలో వ్యూయర్స్, సో మీరు ఎప్పుడైనా డెంటల్ క్లినిక్కి వెళ్ళారా? మీరు డెంటల్ క్లినిక్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇటువంటి ఒక మెషిన్ ఎప్పుడైనా చూసారా? దీన్ని సిబిసిటీ అంటాం. సిబిసిటీ అంటే కోన్ బీమ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. ఇట్లా సిబిసిటీ ఉన్న క్లినిక్స్కి వెళ్ళడం మూలంగా మీ కాంప్లెక్స్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటి రిజల్ట్స్ 30-40% ఎన్హాన్స్ అయిపోతుంది. ఐ మీన్ సిబిసిటీ లేని క్లినిక్కి వెళ్ళి చేయించుకున్న దానికంటే ఉన్న క్లినిక్లో చేయించుకుంటే మీకు 30-40% బెటర్ రిజల్ట్స్ వస్తాయి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఎట్లాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కుకట్పల్లి, మణికొండ, ఇంకా బంజారా హిల్స్లో ఉన్నాయి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్, క్లినిక్లో సిబిసిటీ ఉండడం ఎంత ఇంపార్టెంట్. అసలు ఈ సిబిసిటీ అంటే ఏంటి? సిబిసిటీ అంటే ఇటువంటి ఒక డివైస్ ఉంటుంది మన బోన్లో. 3-డైమెన్షనల్గా అసలు ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, మన సాఫ్ట్ టిష్యూ కానివ్వండి, మన చిగుళ్ళు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, బోన్ కానివ్వండి, అది ఎవ్రీ సెక్షన్లో ఒక్కొక్క మిల్లీమీటర్లో కట్ చేస్తే ఎట్లా కనబడుతుందో, ఒక్కొక్క మిల్లీమీటర్ సెక్షన్ వరకు ప్రిసైజ్గా చూడగలిగే స్కాన్ని సిబిసిటీ అంటాం. ఈ సిబిసిటీ అసలు ఎందుకు ఇంపార్టెంట్? సిబిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అది డాక్టర్ ప్లాన్ చేసేటప్పుడు క్లినిక్లో సిబిసిటీ ఉండి తీసి చూసి ప్లాన్ చేస్తే వచ్చే ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు సిబిసిటీ లేకుండా ప్లాన్ చేస్తే కనుక మీ ట్రీట్మెంట్స్ అన్నీ మీరు బ్లైండ్గా చేస్తున్నట్టే, చేయించుకుంటున్నట్టే. సిబిసిటీ తీపించుకోండి, తీపించుకున్నాక డాక్టర్ ఆ సిబిసిటీ యూజ్ చేసి మీకు ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్లో ఎట్లా ఇంప్లాంట్స్ పెట్టాలి, ఎంత సైజ్ పెట్టాలి, మీకు సరిపడా బోన్ ఉందా లేదా అన్నీ చూస్తారు. అలాగే కొన్ని టఫ్ కేసెస్ ఉంటాయి, ఎక్కడైతే బోన్ లేదు, ఇక్కడ మన పైన దవడలలో మ్యాక్సిలరీ సైనస్ అని ఉంటుంది, అప్పుడు బోన్ లేనప్పుడు మనం ఇట్లా స్క్రూస్ పెట్టాలి అంటే హైట్ లేకపోవడం మూలంగా ఆ మెంబ్రేన్ని పియర్స్ చేసుకుని వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళకుండా సిబిసిటీ ఉంటే ముందే మనం ఈ యాంగిల్లో వేసుకోవాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, ఇప్పుడు మొత్తం పళ్ళన్నీ లేని వాళ్ళకి మనం కంప్లీట్ ఇంప్లాంట్స్ పెట్టి ఇలా కంప్లీట్ ఇంప్లాంట్స్ పెట్టి ఫుల్ టీత్ సెట్స్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా, అటువంటప్పుడు 100% సిబిసిటీ ఎలాగో తీయమంటారు. కానీ అది క్లినిక్లో ఉంటే మీకు ఉండే అడ్వాంటేజెస్, డాక్టర్కి ఒకటి కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుందండి. మధ్యలో ఎక్కడైనా డౌట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసినాక ఇంప్లాంట్ సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా ఎనాటమీ డిఫరెన్స్ అనిపిస్తే మధ్యలో వెళ్ళి క్లినిక్లో సిబిసిటీ ఉన్నప్పుడు మళ్ళీ తీసి చెక్ చేసుకుని 100% కాన్ఫిడెన్స్తో చేయగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా కేసెస్లో అవసరం ఉండకపోవచ్చు, సింగిల్ ఇంప్లాంట్ కేసెస్లో, సింపుల్ కేసెస్లో, కానీ పెద్ద కేసెస్లో మాత్రం క్లినిక్లో సిబిసిటీ ఉండడం మూలంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా సిబిసిటీ ఉన్న క్లినిక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ట్రీట్మెంట్ అనేది బెటర్గా జరుగుతుంది. అలాగే సిబిసిటీ క్లినిక్లో ఉన్నప్పుడు మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డెంటల్లో కూడా ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి, వేసే పళ్ళు కానివ్వండి, పళ్ళు తీసేవాళ్ళు కానివ్వండి, రూట్ కెనాల్స్ చేసేవాళ్ళు, అట్లా వేరే డిఫరెంట్ డిసిప్లిన్స్ అందరూ ఒకేసారి ప్లాన్ చేసుకుని మనం సర్జికల్ గైడ్స్ లాంటివి తయారు చేయొచ్చు. సో ఇంప్లాంట్ వేయకముందే అసలు ఏ యాంగిల్లో ఇంప్లాంట్ వేయాలో ఈ గైడ్తో మనం ప్లాన్ చేసుకుని ఎగ్జాక్ట్గా అదే యాంగిల్లో 100% యాక్యురసీతో వేయొచ్చు. సో ఇప్పుడు మనము క్లినిక్లో ఇన్హౌస్ సిబిసిటీ ఉంటే ఎగ్జాక్ట్గా ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయో పాయింట్స్లో చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి కన్వీనియన్స్ అండి. ఇప్పుడు మీరు క్లినిక్కి వెళ్ళారు, డాక్టర్ చూశారు చాలాసేపు, దాని తర్వాత డయాగ్నోస్ కంప్లీట్గా చేయలేకపోయారు, మేము ఒక ఎక్స్రే తీయాలి, దాని తర్వాత మీరు అది బయట డయాగ్నోస్టిక్ సెంటర్లో వెళ్ళి తీసుకుని రండి, దాని తర్వాత అది చూసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది చాలా ఇన్కన్వీనియంట్ ప్రొసీజర్. అదే క్లినిక్లో ఉందనుకోండి, మేము ఒక ఇప్పుడు ఎక్స్రే తీస్తామని చెప్పి వెళ్ళి ఆ సిబిసిటీ తీస్తారు, వెంటనే మీ ముందే మొత్తం అనలైజ్ చేసి విత్ ఇన్ ఏ మినిట్ మనం సిబిసిటీ తీయొచ్చు అండి. 1 మినిట్ ప్రొసీజర్ అది, తీసి వెంటనే డాక్టర్ చూసి ఒక 5-10 మినిట్స్లో మీకు మొత్తం ప్లాన్ అనేది అక్కడే చెప్పగలుగుతారు. అది ఒక పెద్ద కన్వీనియన్స్ మనకి. తర్వాత ఇమీడియట్గా మనం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు వేరే సిటీస్ నుంచి వస్తున్నారు మనకి ఎలిడెంట్కి, చాలా కంట్రీస్ నుంచి డైరెక్ట్గా వస్తారు, లేదా వేరే సిటీ నుంచి హైదరాబాద్కి వర్క్కి వస్తారు. ఇట్లా వచ్చినప్పుడు మీరు క్లినిక్కి
ఒకరోజు మొత్తం మీరు డెంటల్ క్లినిక్లో కన్సల్టేషన్ చేసుకుని ఇంకో రోజు వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్లో సిబిసిటీ తీయడం, దాని తర్వాత రావడం, ఇన్ని అపాయింట్మెంట్స్ అన్నీ వేస్ట్ చేయకుండా ఒకటే రోజు ఇమీడియట్గా మనం మీరు రావడం, మేము స్కాన్ చేయడం, ప్లాన్ చేసుకుంటాం, ఇంప్లాంట్స్ వెంటనే వేసేయడం, ఇదంతా ఒకటే రోజులో వితిన్ 1 or 2 hours మనం కంప్లీట్ చేయొచ్చు. ఇమీడియట్గా మనం రిజల్ట్ ఇవ్వగలుగుతాం. అట్లాగే సిబిసిటీ 3D ఉండటం మూలంగా మనం అనాటామికల్ స్ట్రక్చర్స్, నరాలు కానివ్వండి, ఏదైనా ఇట్లా మ్యాక్సిలరీ సైనస్లు కానివ్వండి, మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి అవి కానివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం ఎస్కేప్ చేస్తున్నామా బైపాస్ చేస్తున్నామా చూసి ఇమీడియట్గా అప్పుడే డాక్టర్ కాన్ఫిడెంట్గా చేయగలం. దాని తర్వాత మనము వేరే డిపార్ట్మెంట్స్తో కలిసి ఇంట్రావరల్ స్కానింగ్ అని ఉంటుందండి, ఇట్లా మనం 3D స్కాన్ తీసుకుని ఇంట్రావరల్ స్కాన్ కూడా రెండు కలిపేస్తే మనం సర్జికల్ గైడ్స్ అనేవి ఇట్లాంటి ప్లాన్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టే. దాంతో 100% అక్యురేట్గా మనం అన్ని ఇంప్లాంట్స్ ఇమీడియట్గా పెట్టేయచ్చు అన్నమాట, విత్ మినిమమ్ ఇన్వేషన్. అంటే ఎక్కువ ఓపెన్ చేయకుండా బ్లైండ్గా వెళ్తే మనం కట్ చేసి ఓపెన్ చేసి ఏముంది ఏం లేదు చెక్ చేసుకుని ఎక్కువ కటింగ్ చేయడం అవన్నీ జరుగుతాయి, అవన్నీ లేకుండా మనం లోపల ఏముందో తెలుసు కాబట్టి యాక్యురేట్గా డైరెక్ట్గా పెట్టేస్తాం. దాని తర్వాత ఎక్కువ మనం ఇన్వేజివ్గా వెళ్ళట్లేదు కాబట్టి పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఇవి కాకుండా కూడా ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సిబిసిటీ ఉండటం మూలంగా. మనకి అప్పుడప్పుడు పన్ను ఏమో నార్మల్గా ఉంటుంది కానీ పెయిన్ ఉంటుంది, ఎక్స్రే చూస్తే నార్మల్గా ఉంటుంది కానీ సిబిసిటీలో చూస్తే దాంట్లో ఫ్రాక్చర్ ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ ఎన్నో వచ్చినాయి మా దగ్గరికి. ఇట్లానే రూట్ కెనాల్లో ఏదైనా కెనాల్ దొరకకపోవడం కానివ్వండి, గైడెడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చేయడానికి సిబిసిటీ అనేది చాలా చాలా ఒక మెయిన్ ఎక్విప్మెంట్ క్లినిక్లో ఉండాలి. సో మీరందరూ ఏదైనా ట్రీట్మెంట్ 100% పర్ఫెక్ట్గా జరగాలనుకున్నప్పుడు ఆ క్లినిక్లో సిబిసిటీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. లేకపోయినా కూడా చేయవచ్చు కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టెక్నాలజీ హెల్ప్ విత్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ మొత్తం కలిస్తే మనకి 100% బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో హోప్ మీ అందరికీ సిబిసిటీ యొక్క ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుంది. సో ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఏదైనా ట్రీట్మెంట్ గురించి ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించండి. థ్యాంక్ యూ.